ఎవరి పంతానికి వాళ్లు పెద్దపీట వేసుకుని కూర్చుంటే సమస్య మరింత చిక్కుమడు పడుతుంది తప్ప సరైన పరిష్కారం దొరకదత్తయ్య గారు. నాది పంతం కాదు, ప్రేమ. కొడుకుని కాపాడుకోవాలనే ఆరాటం బాధ, పంతం మొండితనం నీవి. అత్తయ్య గారు, మీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. తీరిక మాట్లాడుకుందాం, ముందు భోజనం చేయండి. అడుగుతున్నావా, ఆర్డర్ వేస్తున్నావా? బ్రతిమాలుతున్నాను. బ్రతిమాలితే మాట వినడం మర్యాద కదూ. నా వయస్సుని పెద్దరికాన్ని పక్కన పెట్టి నేను నిన్ను బ్రతిమాలుతున్నాను కదా జానకి. రామాన్ని విడిపించే దిశగా నిర్ణయం తీసుకోమని. మరెందుకు నా మాట వినడం లేదు? పోనీ ఏం చేస్తే నా మాట వింటావో చెప్పు, అదే చేస్తాను. కలిపి ముద్దలు పెడుతూ ఉంటాను, తింటూ మాట్లాడుకుందాం అత్తయ్య గారు, ప్లీజ్. నేనేం చిన్నపిల్లని కాదు మాయ చేయడానికి. నీ మనసులో ఏముందో చెప్పు, తినాలో వద్దో నిర్ణయం నేను తీసుకుంటాను. కిడ్నీ దానం చేస్తానన్నప్పుడు నాతో మీరేమన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నువ్వు కిడ్నీ ఇస్తే ఐపీఎస్ లక్ష్యానికి దూరం అవుతావు, దానికి ఒప్పుకోను అన్నారు, అవునా? నీ ప్రాణం మీదకొచ్చినప్పుడు కూడా నా లక్ష్యం విషయంలో నన్ను ప్రోత్సహించారు, ఆలోచించారు. అలాంటిది ఇప్పుడెందుకు ఇంతగా మారిపోయారు అత్తయ్య గారు? నీ అత్తగా నా ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను, కానీ ఒక తల్లిగా నా బిడ్డ ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేను. నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని సమర్థించలేను. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదు అత్తయ్య గారు. నా కుటుంబానికి హాని చేసే ఏ నిర్ణయమైనా నా దృష్టిలో తప్పుడు నిర్ణయమే. నా ఒంటి మీదకి యూనిఫామ్ వచ్చినప్పుడే నేను ప్రమాణం చేశాను. మనస, వాచ, కర్మణ నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటానని. విధి నిర్వహణలో రాగద్వేషాలకి లొంగిపోకుండా ఎలాంటి సమస్యనైనా, అది ఎంత పెద్ద ప్రమాదకరమైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అని. నా కళ్ళ ముందు అన్యాయం జరిగింది, మర్డర్ జరిగింది, అది చూసి ఎలా వదిలేయమంటారు? యూనిఫామ్ వేసుకున్న పోలీస్గా నా బాధ్యతని ఎలా విస్మరించమంటారు? మనిషి ప్రాణం పోయింది, ఆ మనిషి కుటుంబానికి అన్యాయం జరిగింది. అండగా నిలబడ్డం నా బాధ్యత కాదంటారా అత్తయ్య గారు? మీది నాకన్నా జాలిగుండె, నలుగురు మంచి గురించి ఆలోచించే మనస్తత్వం. నేను చేసేది తప్ప. ఇప్పుడు కాదు జానకి, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు పోలీసుగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాల్సిందే, అది ఏమాత్రం తప్పు కాదు. కానీ రామా నిన్ను ఇష్టపడి నీ మెళ్ళో మూడుముళ్ళు వేశాడు. నీ మీద అంత ప్రేమను చూపించే భర్తని రక్షించుకోమని నీ బాధ్యత చెప్పడం లేదా? రాలే ఆకు, వెలిగే దీపం, గొంతులో ప్రాణం, ఏది ఏది శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్ళైనా మన బంధాల్ని నిలబెట్టుకోవాలి కదా. నెత్తిన బరువుని పక్కన పెట్టినంత తేలిగ్గా బంధాల్ని, బాధ్యతల్ని పక్కన పెట్టలేం జానకి. ఎవరో అతని కుటుంబానికి అన్యాయం జరిగిందని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నావే, ఇక్కడ మన కుటుంబానికి కూడా అదే జరిగింది, జరుగుతోంది. పట్టించుకోకుండా వదిలేస్తే జరుగుతూనే ఉంటుంది.